किलविल पांडे शो। आज हमने सोचा है कि बहुत दिन से हमने कोई कॉमेडी सीन नहीं दिया है, साथ मिलके हंसे नहीं है हम, तो मैंने सोचा कि क्यों ना कॉमेडी सीन स्टार्ट किया जाए कोई एक मूवी का। तो देख रहे थे तो पहले कॉमेडी सोचा जाए तो फिर तो ब्रह्मानंदम जी ही याद आते हैं हमें, तो थोड़ा बहुत देखे तो हमें ब्रह्मानंदम जी एंड प्रभास का मिर्ची मूवी का कॉमेडी सीन्स कुछ मिला है, तो मैंने सोचा कि उससे ही स्टार्ट किया जाए। बहुत दिन से सच में हम खुल के हंसे नहीं हैं, बहुत हैवी सीरियस सीन्स देख रहे थे, तो इसलिए सोचे कि चलो कुछ अच्छा कॉमेडी सीन्स देखा जाए। तो आइए फ्रेंड्स, मिर्ची मूवी से कॉमेडी सीन्स देखते हैं। जबरदस्ती जाके गिर रहे हो। సిగరెట్ పీక ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పడేశా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరి ఇల్లు అనుకుంటున్నావురా? ఎవరి ఇల్లు అనుకుంటున్నావురా? ఎస్బీఐ మేనేజర్ వీరప్రతాప్ ఇల్లు. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాప్ లోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాటిల్? చా, నేను పాలు చేసి అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు. నిన్ను అంత మాట అన్నారా? దొరద బాబు, దొరద. బ్యాచులర్స్ బీర్ తాగకపోతే నిమ్మకాయ రసం తగ్గుతారా బాబు? నెల్లెల్లి అంది కడతాడు కదా, నీకు ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రచ్చిపోయా. మళ్ళీ టైం ఎంత అయింది? పదకొండున్నర. అయితే ఇంత ధైర్యంగా చెప్తున్నారా? ఏమన్నా లాంటి కట్టుకున్నావా? నీ స్టోర్ చెప్పి రావడానికి వెళ్ళడానికి పోనీ పని చేయి. తలుపు చూసింది లోపల మా ఆవిడ, మా మరదలు ఉన్నారు లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావంటే ఏంటా? ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావంటే? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీరప్రతాప్, ఎస్బీఐ మేనేజర్. పిలిస్తే అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు, వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30 వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30 వార్తలు చూసి పడుకుంటారా? వాడు టైం వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటా. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ లో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుట్లు మార్చుకురా, లోన భూవే దోగాని. నా తల్లి. ఓకే బాయ్. మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగే నా లో మీటర్ మా ఇంట్లో చెప్పాను ప్లీజ్. ఇప్పుడే కదా లవ్ లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయటం. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 ఇయర్ పాటు ఉండిపోతా అని చెప్పారంట. మైండ్ సార్ మీకు ఎందుకు. ఓకే
హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉంటామండి బాబు? లక్షన్నర వచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటంటారంటే, ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి చల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి వన్ ఇయర్ ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశారు బాబు. అవేమీ లేదు ఇక్కడ. అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతారే శబ్దాలు ఏర్పడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, నేను ఇక్కడ ఉండలేను బాబు. నచ్చకపోతే ఎందుకు ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్ కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపి 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 మీద నాలుగు పీకి ఇక్కడ తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే, ప్రేమ అన్నారు బాబు. ఇలా ప్రేమ తగలయ్యా ఇప్పుడు చూద్దాం. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోన్. 2 రోజుల నుంచి హోమ్షిక్ తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతారు బాబు వీడు మా మర్దలతో? ఏదో లోలో ఉన్నాడు సార్. మాట్లాడే మీరు ఫోన్ ఇచ్చా సార్? ఏం లేదు బాబు. హోమ్షిక్ వల్ల బాబు నీ చేతిలో నా తిండిని నేను అయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్ సిక్ తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నీ అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఏమన్నా కావాలా? నువ్వు చెప్పావు కదా. నువ్వు చెప్పాడు బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పాను. చెప్పాను. నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకుంటారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. నాలుగు సంబంధాలు జరగొట్టావు, సేమ్ మ్యాటర్. మన ఇద్దరు ప్రేమించుకుంటున్నా, మనల్ని ఎవరు విడదీయలేరు, అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు? నాలుగు సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయాను చడగొట్టాడు. ఏడు పాపి ముందు ఖరాబు. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ నేను ఇద్దరు ప్రేమించుకుంటున్నావు. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమ చంపుతావు. నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? మీరు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇట్ల కదా బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్తీక్ ను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. వాళ్ళు లవ్ లో ఉన్నారు బాస్. హ్యాపీ? अच्छा था. मतलब स्टार्टिंग में कुछ ऐसा दिखा रहे थे कि पब में है, एंड फिर ब्रह्मानंदम जी गलती से कोई एक लड़की पे जाके गिर जाते हैं तो वो सोके बोल के छोड़ देती है, तो और 2-3 बार वैसे ट्राई करते हैं. उसके बाद में पता चलता है कि वो जो एक्टर है, ज़्यादातर वो नेगेटिव रोल्स करते हैं, मुझे उनका नाम याद नहीं है. वो जो एक्टर है वो उनके टेनेंट है, उनके टेनेंट है, लेकिन फिर भी वो उनसे ही मार खा रहे थे. तो फिर उसके बाद में बहुत फनी था जब वो बता रहे थे प्रवास को कि स्टार्टिंग में वो बहुत ही स्ट्रिक्ट थे उसके साथ. मतलब बहुत कुछ किया है उस, मतलब उस
रोज टाइल मार के उसको रोकने का कोशिश किया थे, लेकिन अब ऐसा हो गया सब कुछ। एंड फिर उसके बाद में शायद ब्रह्मानंदम जी उनके घर जाके रहते हैं, तो उस समय पूरा ही अलग सिचुएशन है कि मतलब वो गांव का एरिया है, वो सोच के गए थे कि बहुत अच्छा खूबसूरत एंड शांत जगह होगा, बहुत आराम से रहेंगे। एक साल का लेके गए थे शायद, बैंक से कुछ ट्रांसफर लेके गया। लेकिन वहां जाके पता चला कि पूरा गुंडाइज्म चल रहा है, मारकाट चल रहा है उधर, तो उससे परेशान होके क्वार्टर्स गए, वहां से भी उसको मारपीट के वापस ले आए थे उनको। अच्छा लग रहा था वो सब कॉमेडी सीन्स, एंड प्रभास भी बहुत अच्छा दिख रहे थे सच में। एंड फिर उसके बाद जो अनुष्का का जो सीन था, वो सीन भी देख के बहुत अच्छा लगा भाई। मुझे पता नहीं था कि मिर्ची में अनुष्का है, अनुष्का शेट्टी है, पता नहीं था, तो अच्छा लगा देख के। एंड उस समय जब वो प्रभास कार से निकलते है, क्या दिख रहे थे सच में, बहुत अच्छे दिख रहे थे। तो अनुष्का अपना प्लान कैंसिल कर रही होती है, लेकिन दूसरा एक्टर जो है वो सुनते नहीं है। अच्छा था सीन, अच्छा लगा मुझे देख के। तो ठीक है फ्रेंड्स, आप बताइएगा कि आपको ये सीन एंड रिएक्शन कैसा लगा। फिर आगे नेक्स्ट वीडियो में मिलते हैं, आई होप फिर से मिर्ची का ही नेक्स्ट वीडियो होगा कॉमेडी का। तब तक के लिए बाय फ्रेंड्स, टेक केयर।